ఏలూరు సిటీ మున్సిపల్ ఆఫీస్ ఆటో స్టాండ్ తొలగించవద్దు. మున్సిపల్ ఆఫీస్ నందు ఆటో డ్రైవర్లు తమ యొక్క నిరసన తెలియజేశారు. నా పేరు బుద్ధా నాగసూర్ బాబు అండి. జిల్లా ఆటో యూనియన్ ప్రెసిడెంట్ అండి. సీఐటి అనుబంధం. అలాగే గత 2004 కాంచి టౌన్ యూనియన్ పరంగా టౌన్ యూనియన్ స్థాపించి టౌన్ యూనియన్ పరంగా అలాగే స్టేట్ యూనియన్ పరంగా మన ఆటోల కార్మికుల గురించి నిత్యం మన ఆటో సోదరులు అందరితో కలిసిమెలిసి ఏదైనా విషయం వస్తే పోరాడడం చేస్తున్నాం. అలాగే మన హక్కుల గురించి సాధించుకున్నాం. అలాగే మున్సిపల్ ఆఫీస్ స్టాండ్ అలాగే పెద్దపాటి స్టాండ్ గత 34 సంవత్సరాల నుంచి కూడా ఈ మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉంది. మొన్న రోడ్డు ఎక్స్టెండ్ చేసేటప్పుడు మట్టుకి పక్కన పెట్టుకోమని చెప్పి మున్సిపల్ ఆఫీస్ సార్లు కమిషనర్లు అందరూ చెప్పడం జరిగింది. దాని నుంచి పక్కన పెట్టుకున్నారు. అలాగే ఆ పార్కింగ్ మొక్కలు పెట్టే ప్లేస్కి ఉన్నాను. అలాగే ఎవరు ఖాళీ చేయమన్నారు సార్? మిమ్మల్ని ఎవరు చెప్పారు? ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ ఆదేశం మేరకు సిబ్బంది వచ్చి అర్జెంట్గా ఖాళీ చేయమన్నారంట. అంటే మన వాళ్ళు అందరూ ఫోన్ చేస్తే ముందు ఏమైనా మీకు నోటీసులు ఇచ్చారా? నోటీసులు గీటీసులు ఏం పోలేదు మాకు. ఇప్పుడే వచ్చి చెప్పారు? ఇప్పుడే వచ్చి చెప్పారు. ఖాళీ చేసేసి వెళ్ళిపోవాలన్నారు. ఖాళీ చేసేది మీరు వెళ్ళిపోండి మాకు అనవసరం అని చెప్తున్నారు. దాని గురించి మన కమిషనర్ గారిని కలిసి మా సమస్యను నిర్మించుకొని మాకు పరిష్కరించే వరకు కూడా దీన్ని అవసరమైతే తీవ్ర ఉద్యమం చేస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే మాకు పెదపాడు, ఒట్లూరు, గుడిపాడు ఇలాగ ఇంచుమించు 30-40 ఊళ్ళు ఈ లైన్ కలిసి ఉన్నాయి. ఈ మొత్తం లైన్ అంతా కూడా ఈ మున్సిపల్ ఆఫీస్ కాడే అన్నీ ఎక్కించుకోవాలి. అలాగే 50 వార్డులకు సంబంధించింది కూడా ఇక్కడికి ప్రతి టౌన్ నుంచి 50 వార్డులకు సంబంధించిన కూడా మున్సిపల్ ఆఫీస్ పని మీద వస్తారు. వచ్చిన వాళ్ళకి ఇంటికాడికి ఏదైనా అర్జెంట్, ఇంట్లో బాగోపోయినా లేకపోతే వేరే విషయం గురించి అయినా లేదా ఇంటికాడ ఏదైనా పిల్లలకి బాగోపోయినా అర్జెంట్ ఇష్యూ అంటే కమిషన్ మన మున్సిపల్ ఆఫీస్ నుంచి రోడ్డు మీదకి వెళ్తే ఏకైక దొరికే ఆటో ఒక ఆటో మా ఆటో సోదరులే.